Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మై డియర్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? టుడే లెట్ us లెర్న్ అనదర్ మారల్ స్టోరీ. That is the wolf and his shadow. Wolf ante todelu, shadow ante shadow, needa. Yes, wolf ki the needa ki em katha undi, em moral nerpistunnayi avi manaku, chuddama. Picture chudandi. ఏమైనా ఐడియా వచ్చిందా ఏం మారల్ చెప్తుందో? నో. ఓకే, లెట్స్ లిసన్ టు దిస్. ఎ వుల్ఫ్ లెఫ్ట్ హిస్ లయర్ వన్ ఈవినింగ్ ఇన్ ఫైన్ స్పిరిట్ అండ్ ఎన్ ఎక్సలెంట్ అపెటైట్. లయర్, ఎల్ఈఐఆర్, లయర్ అంటే జంతువులు నివాసం ఉండే ప్లేస్ను లయర్ అంటాం. ఒక వుల్ఫ్ తను నివసించే ప్లేస్లో ఉంచి ఒక ఈవినింగ్ ఫైన్ స్పిరిట్స్ అంటే మంచి మూడ్లో అండ్ ఎక్సలెంట్ అపెటైట్ బాగా మంచి ఆకలితో వెళ్తూ ఉందంట. యాజ్ హీ ర్యాన్ ద సెట్టింగ్ సన్ క్యాస్ట్ హిస్ షాడోస్ ఫార్ అవుట్ ఆన్ ద గ్రౌండ్. ఈవినింగ్ కదా, సన్ షేడ్ సన్కు మనం ముందు నిలబడితే మన నీడ చాలా దూరం వరకు పడుతుంది. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ మనం సన్కి ఎదురుగా నిలబడితే మన నీడ చాలా దూరం వరకు పడుతుందన్నమాట. అట్లా ఒక ఈవినింగ్ నడుస్తూ పోతూ ఉంటే దీని నీడ చాలా పెద్దగా దూరం వరకు పడుతుందన్నమాట. పడుతుంటే దాన్ని చూసింది ఆ నీడను మన ఫోటోలో ఉన్నట్టుగా. అండ్ ఇట్ లుక్ యాజ్ ఇఫ్ ద వుల్ఫ్ వర్ 100 times బిగ్గర్ దాన్ హీ రియలీ వాస్. ఎలా అనిపించిందంటే దానికి అసలు అది ఉన్నదానికంటే కూడా 100 రెట్లు 100 times ఎక్కువ అనిపించింది. 100 times పెద్దగా అనిపించింది. ఏంటి నీడ? వై, ఎక్స్క్లెయిమ్ ద వుల్ఫ్ ప్రౌడ్లీ, గర్వంగా ఎందుకు అనుకుంటుంది. సి హౌ బిగ్ ఐ యామ్, చూసారా నేను ఎంత పెద్దగున్నాను. ఫ్యాన్సీ మీ రన్నింగ్ అవే ఫ్రమ్ ఏ ప్యూనీ లయన్. ప్యూనీ అంటే జబ్బుతో ఉన్నటువంటి లయన్ను ప్యూనీ అంటాం మనం. సరే, ఇంత పెద్దగా ఉన్న నేను ఆ జబ్బుతో ఉన్న లయన్ను చూసి భయపడి పారిపోతున్నానా ఎందుకు అనింది. ఐ విల్ షో హిమ్ హూ ఈజ్ ఫిట్ టు బీ కింగ్, హీ ఆర్ ఐ. ఇప్పుడు నేను సింహంకు ఒక చూపిస్తా, ఇంత పెద్దగున్న నేను ఫారెస్ట్కి కింగ్గా ఉండాలనా, లేకుంటే ఆ జబ్బుతో ఉండే ప్యూనీ లయన్ కింగ్గా ఉండాలనా? హీ ఆర్ మీ, అతనా లేక నేనా? జస్ట్ దెన్, అంతలోనే ఏమైందంటే, ఎన్ ఇమెన్స్ షాడో బ్లాటెడ్ హిమ్ అవుట్ ఎంటైర్లీ. ఒక పెద్ద నీడ వచ్చి మొత్తం కప్పేసింది. బ్లాటెడ్ అంటే మొత్తం పరుచుకోవడం. ఎక్కడంత పరుచుకుందంట? బ్లాటెడ్ హిమ్ అవుట్ ఎంటైర్లీ, అతన్ని మొత్తం పరుచుకుంది. ఏంటా షాడో? అండ్ ద నెక్స్ట్ ఇంటెంట్, ఆ నెక్స్ట్ సెకండ్ ఏమైంది, వెంటనే ఎ లయన్ స్ట్రక్ హిమ్ డౌన్ విత్ ఎ సింగిల్ బ్లో. ఒక్క దెబ్బకు లయన్ దీన్ని పడగొట్టేసేసింది. చూసారా, ఆ నీడని చూసి నేను చాలా పెద్దదాన్ని గొప్పదాన్ని అనుకొని ఆ రియల్గా రియాలిటీలో అది ఎంత ఉందో మర్చిపోయింది అది. డు నాట్ లెట్ యువర్ ఫ్యాన్సీ మేక్ యూ ఫర్గెట్ రియాలిటీస్. ఈరోజు మనం నేర్చుకోబోయే మారల్ ఇదే. ఏంటి అంటే, మనం ఫ్యాన్సీగా మన ఊహల్లో విహరిస్తూ ఉంటాం, ఆలోచనలో పగటి కలల్లో ఏదేదో అనుకుంటాం, మనల్ని గురించి మనం అనుకుంటా విహరిస్తూ ఉంటాం. కానీ ఆ ఫ్యాన్సీస్కి రియాలిటీస్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. రియల్గా మన స్ట్రెంగ్త్ ఏంటి, మనమేంటి అనేది మనం ఎప్పుడు కూడా
గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్సీస్ను, మన ఊహలను, కల్పనలను, మనం ఊహించుకునేదాన్ని వాటిని రియాలిటీలో తీసుకొచ్చినామంటే మనం కూడా ఈ తోడేళ్ళలాగా దెబ్బతింటాము. కాబట్టి రియాలిటీలో ఉందాము, రియల్గా ఆలోచిద్దాము, రియల్ సిచ్యువేషన్స్లో రియల్ టైం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకొని హ్యాపీగా సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్. విల్ మీట్ విత్ అనదర్ వండర్ఫుల్ స్టోరీ టుమారో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.